హలో వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట. నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం అనేక మొక్కలు నాటుకుందాము. మీకు ఒక రూపాయి ఖర్చు లేకుండా పెంచుకునే మొక్క ఒకదాన్ని పరిచయం చేస్తాను. మీ అందరికి ఇష్టమైన మొక్క, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అట్లాగే నా వరకు నేను ఇప్పుడు నాటుతున్న ఈ మొక్కలన్నీ కూడా జీరో బేస్డే. ఎందుకంటే నేను మా ఇంట్లోనే నారు పోసి పెంచుకుంటాను కాబట్టి నేను దానికోసం ఏమీ స్పెషల్గా ఖర్చు పెట్టను. ఆ మొక్కలు చూపించబోయే ముందు ఒక్కసారి నేను ఈ మందార మొక్కలు పరిచయం చేద్దామని చూపిస్తున్నాను. చూశారు కదా ఎంత బాగున్నాయో. ఇదైతే చూడండి, గమనించండి, ఒకటే కొమ్మ మూడు పూలు పూసింది. ఒకటే కొమ్మకి మూడు పూలు పూసింది. బాగా ఎన్ని మొగ్గలు ఉన్నాయి. ఈ పక్క కొమ్మ కూడా చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. పాట్ సైజ్ చూపిస్తాను చూడండి, పాట్ సైజ్ చూడండి, చిన్న పాట్, 16 ఇంచ్ పాటులో ఈ మొక్క పెట్టి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంది. ఇంత బాగానే పూస్తుంది, మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. అయితే ఇది హైబ్రిడ్ మొక్క కాబట్టి దీన్ని కొంచెం మనం ఎప్పుడు కేర్ తీసుకోవాలి. వీక్కి ఒకసారి ఒక గుప్పెడు, మన గుప్పెడు పట్టేంతవరకు గుప్పెడు వర్మి కంపోస్ట్ ఇస్తూ ఉంటే చాలన్నమాట. ఎవ్రీ వీక్ మనం కంపల్సరీగా వీటికి ఏదో ఒక పోషన్ చేస్తూ ఉండాలి, ప్రూనింగ్ చేసుకోవాలి. ఎక్కువ ఎత్తు పెరగద్దు, కుండీలోనే పెంచుకుంటున్నామంటే ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి. అదే వైల్డ్ ప్లాంట్ అనుకోండి, వదిలేసినా కూడా పెరుగుతుంది, సీజన్ అయిపోగానే కట్ చేసుకోవచ్చు. బట్ గ్రాఫ్టెడ్ వన్స్, మనం కుండీలో పెంచుకునే ఈ అందమైన మందార మొక్కలు మాత్రం ఖచ్చితంగా మనం పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. అలాగే మనం దానికి బలం కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. ఓకే, ఇది వీటి గురించి. తర్వాత మీకు ఇంకొక, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇంకో మొక్క గురించి, సింగిల్ పెటల్ లిల్లీ. ఆ సింగిల్ పెటల్ లిల్లీ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదే మన సింగిల్ పెటల్ లిల్లీ, చాలా బాగా పూస్తుంది, చాలా మంచి పూత అయితే వస్తుంది. ఎప్పుడు కంకులు కంకులు పూస్తూనే ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. దీన్ని మరీ పెద్ద సైజు పాటక్కర్లేదు, దుంపజాతి మొక్క కదా, ఈ సైజు కుండీ, చిన్న కుండీ సరిపోతుంది. చూడండి 12 ఇంచ్ కుండీ దీనికి సరిపోతుంది. ఎందుకు కుండీ సైజు చెప్తున్నానంటే మిత్రులు ఈ మధ్య అంటే కుండీ సైజు కూడా చెప్పండి అని అంటున్నారు, అందుకని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న నా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. అదేమిటంటే నిన్న ఆగస్ట్ 15 సందర్భంగా నేను మన మిత్రులకి రమ్మన్నాను. చాలామంది మిత్రులు వచ్చారు, చాలా సంతోషం అనిపించింది వాళ్ళందరినీ చూసి. ఎంతో ఆత్మీయులు, మా ఓన్ బ్రదర్స్ సిస్టర్ లాగా అనిపించారు. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఈ కామెంట్స్ సెక్షన్లో మీతో టచ్లో ఉంటాను కదా, సో వాళ్ళు కూడా ఎంతో అభిమానంగా చాలా టైం స్పెండ్ చేసి చక్కగా వెళ్ళారు. నేను ఎప్పుడు చెప్తాను కదా, మా బంగారు తోట నా అవసరాన్ని తీర్చేది, అందమైంది కాదని. కాకపోతే మీ అందరి ఉత్సాహం చూసినాక ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, బంగారు తోటకి మేకప్ చేయాల్సిందే, తప్పదు మేకోవర్ చేద్దామని అనిపించింది. సో సూన్ యూ విల్ సీ ఏ వెరీ గుడ్ బ్యూటిఫుల్ బంగారు తోట, దట్ ఐఎమ్ ప్లానింగ్. ఓకే, ఇప్పుడు మనం మొక్కల గురించి చెప్పు, అంటే నేను నాటబోయే మొక్కల గురించి చూసేద్దాం. ఓకే, ముందుగా మీకు నేను ఒక్కొక్క మొక్కని చూపిస్తాను. అక్కడ చూడండి కనిపిస్తుంది కదా, అది పాక్చోయ్. ఇది మన లీఫీ వెజిటబుల్ పాక్చోయ్. లాస్ట్ వీక్ చూపించాను కదా నాటినప్పుడు, ఇప్పుడు ఆకులు ఇలా ఉన్నాయి. దగ్గరగా చూస్తుంటే నాకు ఆవ ఆకుల్లాగా ఉన్నాయి. ఈ స్టేజ్లో ఇవి ఆవ ఆకుల్లాగా కనిపిస్తున్నాయి. లక్ష్మి గారు తెచ్చిచ్చారని చెప్పాను కదా, అది పాక్చోయ్. పెరిగి నాకు చూద్దాం ఎలా ఉంటాయో. ఓకే, ఆ పక్కనే కనిపిస్తున్నాయి కదా, అది వంగనారు, ఇది టొమాటో నారు. అలాగే టొమాటోలో పెద్ద నారు కూడా ఉంది.
ఎప్పుడు కూడా మనకి 360 రోజులు కాయలు కావాలంటే నేను చెప్తూ ఉంటాను కదా, కాయలు కాసే మొక్కలు ఉండాలి, నాటుకోవడానికి రెడీగా ఉన్న మొక్కలు ఉండాలి, అలాగే నెక్స్ట్ లెవెల్ నారు కూడా ఎప్పుడూ రెడీగా ఉండాలి. ఓకే, ఈరోజు మనం టొమాటో మొక్కలు కూడా నాటుకోబోతున్నాం. అవే కాకుండా కొన్ని కనకాంబరం మొక్కలు, ఇది మంచి కనకాంబరం అని ఎందుకు అంటున్నానంటే, మనం మామూలుగా మనం పెట్టుకునే తల్లో పెట్టుకుంటాం కదా ఆరెంజ్ కలరు పెద్ద కనకాంబరం, అది ఇందులో చాలా రకాలు ఉన్నాయి. లేడీ కనకాంబరం అని, నీలాంబరం అని, నీలాంబరాలు రకాలు ఉన్నాయి, పచ్చ కనకాంబరం అని చాలా ఉన్నాయి. అది నేను మీకు చూపిస్తాను, మీరు ఇంట్రెస్టెడ్ అయితే ప్రత్యేకమైన వీడియో చేస్తాను. నీలాంబరాలలో 2 కలర్స్ ఉన్నాయి, ఓకే, అవి చూపిస్తాను. తర్వాత ఇవి చూడండి, ఇవి చిలక ముక్కు నీలిగోరింట అంటాం కదా, అవి వీటిని కూడా నాటుకుందాం. వానలకి బాగా మొక్కలకి పురుగులు వచ్చేస్తున్నాయి, చాలా ఎంత కేర్ తీసుకుంటున్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా. ఓకే, ఇవి ఉన్నాయి కదా, ఇది కూడా చిలక ముక్కు మొక్కలు. ఇవి మన సీతమ్మ వారి జడబంతి కాక్స్కోమ్, ఇవన్నీ నేను ఇంట్లోనే నారబోసి తయారు చేశాను. వీటిని ముందుగా నాటుకుందాం, ఒక కుండీలో 2 మొక్కలు నాటుతాను. ఓకే, వీటిని ప్రత్యేకంగా మీకు నాటిన తర్వాత చూపిస్తాను, స్పెషల్ మొక్కని నాటేటప్పుడు చూపిస్తాను. వీడియో ప్రొలాం కాకుండా ఉంటుంది. ఈ మొక్కలు అయితే మీకు నాటుకోవటం తెలిసిందే కదా, టొమాటో మొక్కలు నాటి చూపిస్తాను, మిగతా మొక్కలు నేను నాటేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ టొమాటో మొక్కలు ప్రత్యేకంగా మీకు నాటి చూపిస్తానని ఎందుకు చెప్తున్నానంటే, టొమాటో మొక్కలకి ఎప్పుడైనా కూడా మంచి యానిమల్ మెన్యూర్ ఇష్టం. మీరు ఎంత యానిమల్ మెన్యూర్ ఇచ్చి కేర్ తీసుకుంటారో అంత బాగా పెరుగుతుంది. తర్వాత ఏదన్నా దీనికి ఏదైనా ఫంగస్ ఇన్ఫెక్షన్ కానీ ఏదన్నా వచ్చినప్పుడు వేప నూనె అది చల్లండి, బెటర్, పెద్ద వేరే కేర్ తీసుకోక్కర్లేదు. కొంత ఏజ్ అయినాక మొక్క వడలిపోతుంది, వడలిపోయినప్పుడు మీరు తీసి కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు, లేదా కొమ్మలు కత్తిరించి కూడా నాటుకోవచ్చు. కొమ్మలు కత్తిరించి నాటుకోవచ్చని ఎందుకు చెప్తున్నానంటే, ఈ మొక్కను మీరు గమనించినప్పుడు నూగు నూగు ఉంటుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నూగు నూగు ఉంటుంది, ఇలా మొక్క మొత్తం ఉంటుంది నూగు. ఇలా నూగు ఉన్న మొక్కలు, తెలుస్తుందేమో మీకు, కనిపిస్తుంది అనుకుంటాను, ఇలా నూగు ఉన్న మొక్కల్ని మనం నాటుకున్నప్పుడు కొమ్మలు కూడా నాటుకుంటాయి. చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి క్లియర్గా, నూగు ఉంటుంది. ఈ నూగు ఉన్న మొక్కలు ఏమైనా సరే మనం కొమ్మ ద్వారా కూడా పెంచుకోవచ్చు. బాగా కాపు కాసే టమాటా మీ దగ్గర ఉందనుకోండి, మీకు దాని రుచి బాగా నచ్చిందనుకోండి, దాని కాపు అయిపోయే దశలో ట్రిమ్ చేసినప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నాటుకుంటే కూడా మీకు చక్కగా మొక్క మొలుస్తుంది. సో దీనికి తీసుకునే కేర్ కూడా చాలా తక్కువ. చక్కటి మెన్యూర్ ఇచ్చేసామంటే మనకి మంచి కాపు ఇస్తుంది. నేను కొన్ని మొక్కలు నేలలో ఆల్రెడీ పెట్టాను, కొన్ని కుండీలలో పెట్టాను, ఇప్పుడు మీకోసం వీటిని కుండీలో పెట్టి చూపిస్తాను. పెద్ద ఏమి అక్కర్లేదు. ఓకే, అయితే అందరూ అడిగే ప్రశ్న, కుండీ సైజ్ ఎంత? కుండీ సైజు మనకి 16 ఇంచ్ ఉంటే చాలు. అందులో 2 మొక్కలు పెట్టుకున్నామనుకోండి, హెల్తీగా గ్రోత్ ఉంటుంది. ఎక్కువ మొక్కలు పెడితే వాటికి ప్లేస్ సరిపోదు, 2 మొక్కలు పెట్టినప్పుడు చక్కగా పెరుగుతాయి, హ్యాపీగా వేళ్ళకి మంచి గాలి అందుతుంది. తర్వాత పెట్టిన తర్వాత ఈ టిప్ ఉంటుంది కదా, ఓన్లీ టిప్ చిన్నగా కట్ చేయండి. కట్ చేస్తే ఇది చక్కగా రెమ్మలు వేసి బాగా పెరుగుతుంది. ఓకే, ఇలా అంతే, చాలా సింపుల్. ఇప్పుడు మాకు చిరుజల్లలు పడుతున్నాయి, నీళ్ళు కూడా పోయక్కర్లేదు. ఈ పెట్టిన వెంటనే ఒక కొంచెం నీళ్ళు ఇస్తే చాలు, అది పెరుగుతుంది. ఇది కొంచెం నాటుకున్నాక పడిపోకుండా దీనికి కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, నిలదొక్కునేదాకా కొంచెం సపోర్ట్ ఇవ్వాలి. దీనిని పందిరి టమాటా లాగా పెరగద్దు అనుకున్నప్పుడు మీరు టిప్స్ కట్ చేసేస్తుంటే బుషీగా పెరుగుతుంది. పెద్ద సీక్రెట్ ఏం లేదు టొమాటో మొక్కలు పెంచుకోవటంలో. ఓకే, ఇప్పుడు నేను మీకు కొమ్మల ద్వారా పెంచుకునే ఈ అందమైన మొక్కను చూపిస్తున్నాను.
ఈ మొక్క మీకు అందరికీ తెలిసిందే. కొంతమంది రాధాకృష్ణుల మొక్క అంటారు, కొంతమంది రాధా మాధవుల మొక్క అంటారు, కొంతమంది రాధా మాలతి మొక్క అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. సో డబల్ షేడ్లో మన పొడుగ్గా గొట్టాలాగా పూస్తే పూలు. యాక్చువల్గా మీకు చూపిద్దామనుకున్నాను పూలు, అయితే వానకు అన్నీ రాలిపోయినాయి. అందుకని చెప్పి నేను మొక్క నాటి చూపిస్తున్నాను. మరో వీడియోలో ఎప్పుడైనా మీకు ఆ బుషిగా పెరిగినటువంటి మొక్కను చూపిస్తాను. అయితే ఈ మొక్కను అంత సులభంగా ఎలా పెంచుకోవచ్చు, ఏమి శ్రమ లేదు, ఏమీ లేదు. చిన్న కొమ్మ తీసుకొచ్చి మీరు ఇలా నీళ్ళల్లో పెట్టాలి. చూడండి, మీకు ఎక్కడన్నా మీ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో కానీ రోడ్ల పక్కన కానీ ఎక్కువగా ఫెన్సింగ్లు అది పెంచుతూ ఉంటాం. రాధా మాలతి అంటారు, రాధా రాధాకృష్ణులు అంటారు, రాధా మాధవుల మొక్క అంటారు. అంటే కొన్ని క్రీమ్ కలర్లోనూ కొన్ని రెడ్గాను ఉంటాయి పూలు, గుత్తులో గుత్తులు గుత్తులుగా పూస్తుంది, చాలా బాగుంటుంది. ఈ ఆకు చూస్తే గుర్తుపట్టుంటారు. ఓకే, ఇది వీలైతే నేను ఫోటో కష్టమే, ఎందుకంటే పూలన్నీ రాలిపోయినాయి. ఓకే, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇలాంటి మొక్క చాలా అందంగా ఉంటుంది, ఎక్కువగా ఫెన్సింగ్లు అది పెడుతూ ఉంటాము. ఇది పెంచుకోవటం ఎంతో సులభం. ఒక కొమ్మ తీసుకువచ్చి మీరు నీళ్ళల్లో పెట్టి వదిలేయండి, ఒక 10-15 డేస్ దాని వంక కూడా తిరిగి చూడక్కర్లేదు. ఇలా రూట్స్ డెవలప్ అవుతుంది. చూడండి ఎంత బాగా రూట్స్ డెవలప్ అయిందో, చూసారు కదా. ఇది పెంచుకోవటం కూడా చాలా సులభం, దీనికి అసలు మెయింటెనెన్స్ కూడా ఏమి లేదు. కాకపోతే అప్పుడప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉండాలి, అంతకంటే పెద్ద దీనికోసం చేసేదేమీ లేదు. అన్ని మొక్కలకి ఇచ్చినట్లే మనం మెన్యూర్ ఇవ్వచ్చు, వాటరింగ్ యాజ్ యూజువల్. మీరు దాని వంక తిరిగి చూడకపోయినా ఒట్టి నీళ్ళు ఇచ్చినా సరే పాపం దాని మానాన అది పెరిగి మనకి మంచి పూలిస్తుంది, గార్డెన్ అందంగా కనిపిస్తుంది. ఓకే, ఇది నాటుకుందాం. ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉంది కదా, అందుకని నేను ఏం చేశానంటే ఇట్లా రౌండ్గా చుట్ట చుట్టేశాను, ఇవన్నీ ఇలా చుట్ట చుట్టేశాను. వేర్లన్నీ ఇలా వచ్చినాయి కదా, దీన్నంతా భూమిలో పెట్టి మన దొండపాదు పెట్టుకున్నట్టుగా పెట్టి ఈ ఒక్క కాడని పైకి పెట్టాలి. ఈ ఒక్క కాడని పైకి పెడితే అది చక్కగా పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు నాటుకోవటం చూపిస్తాను. కుండీ రెడీ పెట్టాను ఇక్కడ చూడండి. ఓకే, ఇది సో 16-inch కుండీ అయితే సరిపోతుంది. ఇది పెరగటానికి విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఎప్పుడూ ప్రూన్ చేయాలి, ప్రూన్ చేసి దీని సైజుని మనం కంట్రోల్ చేసుకోవాలి, అప్పుడే బాగా పెరుగుతుంది. ఇలా ఇలా చుట్ట చుట్టేస్తాం కదా, జస్ట్ ఇలా తీసేసి ఇవన్నీ కవర్ అయ్యేటట్టుగా పెట్టుకొని ఈ వేళ్ళన్నీ లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టుకొని పైనుంచి మట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇలా మట్టితో కవర్ చేసేయాలి, అంతే. చాలా సింపుల్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చాలా బాగా పూస్తుంది. ఈ వేళ్ళన్నీ కవర్ అయ్యేటట్టుగా మట్టి వేసేసుకోవాలి, అంతే. యానిమల్ మెన్యూర్ చాలు, మీకు ఏది అవైలబుల్ ఉంటే అదే, వసతిని బట్టి మనం పెంచుకోవటం చాలా సులభం అన్నమాట. ఇలాంటి మొక్కలను పెంచుకోవటం చాలా అంటే చాలా సులభం. ఇదండి ఈరోజు మన వీడియో. ఇలా పెద్ద ఖర్చు పెట్టకుండా పెంచుకునే మొక్కల గురించి మరిన్ని వీడియోలు చేస్తాను, ఎందుకంటే డబ్బులు పెడితేనే గార్డెన్ కాదు, తక్కువ ఖర్చుతో కూడా పెంచుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, కుండీలో సాయిల్ ఎప్పుడైనా సరే నీళ్ళు పోయంగానే దిగిపోవాలి. ఇప్పుడే మీ ముందే నీళ్ళు పోసాను కదా, చూడండి ఎలా దిగిపోయిందో. అలా ఎప్పుడు సాయిల్ లూజ్ ఉండాలి, పోసిన నీళ్ళు పోసినట్టు దిగిపోతూ ఉండాలి, అట్లా అని తడి లేకుండా ఉండకూడదు. సాయిల్ చక్కగా మాయిశ్చర్ ఉండాలి, అప్పుడే మొక్కలు బాగా పెరుగుతాయి. ఇది ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అదిగో మాను తాడుకోవడానికి వచ్చేసింది బయట గేటు బయట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటమే కాదు ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.